పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో హరిహర వీరమల్లు అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నాడు పాన్ ఇండియా గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఇష్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది ఆమెతో పాటు సాహో బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేస్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది హరిహర వీరమల్లు కోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని సెట్స్ వేసిన సంగతి తెలిసిందే సినిమాలో కీలకమైన పోరాట సన్నివేశాలను ఇందులో చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రం కథ ప్రకారం యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ సినిమాలో కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే యాభై కోట్లు ఖర్చు చేస్తున్నారనేది తాజా సమాచారం మన్నా మధ్య విడుదల చేసిన హరిహర వీరమల్లు కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే దానిని చూస్తే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండబోతున్నాయని అంతా అనుకున్నారు వారి అంచనా నిజమే అయింది అయితే గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనగానే మనకి రాజమౌళి సినిమాలే ఎక్కువగా గుర్తొస్తాయి కానీ యాభై కోట్ల బడ్జెట్లోనే క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణిలో విజువల్ ఎఫెక్ట్స్ ను చాలా గ్రాండ్గా చూపించారు ఇప్పుడు పవన్ సినిమాలో అవి మరింత అద్భుతంగా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు ధీమాగా చెబుతున్నారు అందుకే మొదట వంద కోట్లు అనుకున్న ఈ చిత్రం బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా మరో యాభై కోట్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది